నమస్తే అండి, నా పేరు రామారావు. మాది వి ఫర్నిచర్ మధ్యనాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లోకి వస్తే మీకు వెబ్సైట్లు ఫస్ట్ పేజ్ అండి. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఐటమ్కి వెళ్ళచ్చు. ఇక్కడ మొత్తం 4 రకాల వేరియేషన్స్ ఉంటాయండి పరుపుల్లో. మన వి ఫర్నిచర్ మాల్ హోమ్ మేకింగ్ పెట్టంటే యాక్ సిరీస్ తోటి అప్పటి నుంచి చెప్తున్న వీడియోలో చెప్పేటట్లేదండి. ఇది వారం 3-in-1 లాటెక్స్ అని ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. చాలా బాగుండుద్ది, అందరూ వాడుకోవచ్చు. దాని కింద వచ్చేసరికి B2B అండి. ఇది హాస్టల్స్, లాడ్జీలు వాళ్ళకి ఉపయోగపడేట్టుగా బల్క్ పర్చేజ్ వాళ్ళకి B2B అనమాట. షాపులు వాళ్ళకి, బిజినెస్ చేసుకున్న వాళ్ళకి B2B షీట్స్ అమ్ముతాం డైరెక్ట్గా. అది మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కస్టమర్లు అయినా తీసుకోవచ్చు. తర్వాత వెలుగు మ్యాట్రస్ అని తీసుకొచ్చా అంటే విత్తౌట్ యాక్ సిరీస్ అడుగుతున్నారు. దానికోసం ప్రస్తుతానికి 8 inches తీసుకొచ్చాం. ఈ 4 అప్డేట్స్ అండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి ఐరన్ కాట్, బెడ్ యాక్ సిరీస్ అంతా ఇక్కడ అండి. తర్వాత మీకు ఇంత నాలెడ్జ్ లేదు, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు అండి. ప్రైస్ వైజ్, ప్రాబ్లం వైజ్, ఫాస్ట్ సెల్లింగ్, మీరు ఓల్డ్ పెట్టి న్యూ పెట్టి చేయాలంటే ఎలాంటి పర్పు తీసుకోవాలి అదొకటి. అలాగే B2B అని అది చిందాక మీకు చెప్పిన పాయింట్, అది బిజినెస్ పీపుల్స్కి. ఇది వచ్చేసరికి అన్ సైజులు కాకుండా ఇప్పుడు 70-84 కొన్ని పర్పులు అడుగుతున్నారు. వాటిలో ఏ సైజులు అవైలబిలిటీ ఉన్నాయి అనేది పెట్టారన్నమాట. 70-84, 84లో ఓన్లీ రీబాండెడ్ లాటెక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఆ 5 పుట్టలు తీసుకొచ్చి పెట్టాం అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. పెద్ద సైజు ఉన్న వాళ్ళు అది తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు జులై ఆఫర్నే కంటిన్యూ చేస్తున్నాం అండి. ఆగస్ట్లో కూడా సేమ్ ఆఫర్లు. కాంబో ప్యాక్ యూపీలో ఒట్టిస్తున్నాము, అలాగే 3-in-1 లాటెక్స్కి యూపీలో ఒట్టిస్తున్నాము. బెడ్షీట్లు, ప్రొటెక్టర్లు, టాపర్లు ఇవన్నీ కాకుండా ఇలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ 1 rupeeకే 2-8 కవర్ ఇస్తున్నాము లాటెక్స్ షీట్లు కొన్ని ప్రతి దానికి కూడా. కింద కస్టమర్స్ రివ్యూస్ ఉంటాయండి, సర్టిఫికెట్స్ మాయి. ఏమేమి సర్టిఫికెట్స్ అనేది కింద వచ్చేసరికి ముందు మాట అని చెప్పి తీసుకొచ్చాము. ముందు మాట అని తీసుకొచ్చాను. దీంట్లో ఏంటంటే టాపిక్స్ ఉంటాయి అనమాట. పెరుపు మేల్కొని కొంటారు నిద్రపోతారు, నిద్రపోతుంటే మేల్కొని ఉంటారు అనేది ఒక ఆప్షన్ లాగా పెట్టాను అనమాట. అంటే అవేర్నెస్ కోసం అనమాట, ఈజీగా అర్థం అవటం కోసం అలా సెట్ చేసాం అనమాట. దీని కింద టాపిక్స్ అనమాట, 3-in-1 మీద ఉన్నటువంటి డౌట్స్, దాని క్లారిఫికేషన్, అలాగే కూపన్ ఆపరేంటివ్, పేమెంట్ రూల్స్, బెడ్ యాక్సిరీస్, గ్యారంటీ పాలసీస్, ఇట్లా మనకు సంబంధించిన ఎఫ్ఏక్యూలో చాలా ఉంటాయండి. మీకు మా సంబంధించిన రివ్యూస్, అబౌటర్స్, షిప్పింగ్, కాంట్రాక్టర్స్, వీడియో ఎఫ్ఏక్యూస్, అంటే మీరు అడిగిన ప్రశ్నకి వీడియో రూపాన, పోస్టర్స్, డిస్ప్లే పాయింట్, ఏమేంటి మేము డిస్ప్లే పాయింట్ ఇస్తున్నాం అన్ని వల్ల దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట. మీరు కనుక ఎఫ్ఏక్యూ మీద ఒక 1 hour కనుక టైం స్పెండ్ చేయగలిగితే ఓవరాల్గా మీరు బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అంత క్లియర్గా మేము అవేర్నెస్ తీసుకొచ్చాం అనమాట. పరుపు తీసుకునేటప్పుడు ఒక 1 hour కష్టపడితే డైలీ ఒక 1 hour ఎక్స్ట్రా నిద్రపోవచ్చు. అంటే మీరు నిద్రపోయేదానికి, అంటే నిద్ర పట్టడానికి ఇబ్బంది పడతా ఉంటారు, లేకపోతే 10 రకాల ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతా ఉంటారు, లేకపోతే 8 రకాల ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఒక 1 hour ఎఫెక్టివ్ వీడియోస్ కనుక చూడటం వల్ల మీకు చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. మీకు డైలీ నిద్ర అనేది ముందు హ్యాపీగా నిద్రపోతారు అనమాట. నా ఏజ్ 20, నేను హెవీ వెయిట్ ఉంటాను. నేను ఎలాంటి బెడ్ యూజ్ చేయాలి తెలియజేయండి. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గట్టి పరుపే పండుకోవాలండి. ఎందుకంటే మెత్తడి పరుపులో ఎప్పుడైతే పండుకుంటారు, హెవీ వెయిట్ అంటేనే డేంజర్ అండి. మీరు అలాంటి మెత్తడి పరుపులో పండుకున్నారు అంటే ఇలా గొంతులో దిగిపోయినట్టుంటుంది. ఎప్పుడైతే అలా గొంతులో దిగిపోతా మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. హెవీ వెయిట్ వల్ల సమస్యలు 100 ఉంటే ఎప్పుడైతే మీరు అనీవినిగా పండుకొని గొంతులో పండుకుంటారు ఇంకా లోడ్ ఎక్కువైపోతారు అనమాట. మీ వెనుపూస మీద, మెడ నరాల మీద, అన్నిటి మీద హెవీ వెయిట్ పడి మీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అనమాట. అందుకని మీరు కంపల్సరీగా రీబాండెడ్ లాటెక్స్ అని ఉంటుందని అది తీసుకోండి. ఇలా 2 inch రీబాండెడ్ కానీ 4 inch రీబాండెడ్ కానీ తీసుకోండి. దానిపైన 4 inch లాటెక్స్ కానీ 6 inch లాటెక్స్ కానీ మీ డబ్బులు బడ్జెట్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా డబ్బులు బాగానే ఉన్నాయి, మాకు డబ్బులు ప్రాబ్లం లేదంటే కనుక 3-in-1 లాటెక్స్ అని వచ్చిందండి. ఇట్లా 3-in-1 లాటెక్స్ పనుకొని ఇది 110-90-65 డెన్సిటీ, 3 డెన్సిటీలు కాబట్టి 2 inches కొంచెం మెత్తగా ఉంది. దీమే పనుకొని మీరు హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోండి. జిప్ కవర్ వెయిట్ ఎంత ఉంటుంది? జిప్ కవర్ వెయిట్ అంటే సుమారుగా 6 feet by 6 inches హైట్ ఉన్నటువంటి జిప్ కవర్ సుమారుగా 3 kg పైనే ఉంటుందండి. అంటే బాగా హెవీ వెయిట్, మన ఎన్ని కూడా యాక్ సిరీస్ అన్ని కూడా హెవీ క్వాలిటీ కాబట్టి హెవీ వెయిటే ఉంటాయి. 3 kg జిప్ కవర్ అంటే మీరు ఊహించరు అంత బరువు ఉంటుంది అని. 3 kg పైనే ఉంటుంది. ఇదేంటంటే లైఫ్ ఎక్కువ ఉండాలి, జిప్ కవర్ అనేది లైఫ్ ఎక్కువ ఉండాలి. దానికి వేసే థ్రెడ్లు కూడా, లోపల వాడే దారాలు కూడా హెవీ దారాలు అనమాట. ఆ జిప్ కవర్లోంచి మనకి ఏ సర్క్యులేషన్ కూడా అవుతుంది. అంటే మీకు ఎలా తెలిసింది అంటే జిప్ కవర్ నిలబెట్టుకుని వ్యాక్యూమ్ క్లీనర్ కానీ హెయిర్ డ్రైయర్ కానీ ఇటు పక్క పెడితే గాలి ఇటు నుంచి వచ్చింది అనమాట. అంటే 100% ఆపైనా ఒక 50% అన్న మీకు ఇటు పక్క నుంచి గాలి వచ్చింది. అంటే మనం పనుకున్నప్పుడు పరుపులో నుంచి వచ్చేటువంటి గాలి ఏ సర్క్యులేషన్ ఉంటేనే మీకు ఆ పరుపుకి కానీ మీకు కానీ నిద్ర పట్టింది అనమాట.
మనం జిప్ కవర్ని అలా తయారు చేసాం, అంటే స్ట్రెచ్బుల్. మళ్ళీ మళ్ళీ స్ట్రెచ్ అంటే విపరీతమైన స్ట్రెచ్ కాదు, 1 ఇంచ్ 2 ఇంచ్ స్ట్రెచ్ అవుతుంది, ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం జిప్ కవర్ ఇచ్చేది జిప్ కవర్ కాదండి, ఒక విధంగా చెప్పాలంటే పరుపుకి లైఫ్ కవర్ అనమాట, అంత క్వాలిటీ అనమాట. జిప్పు కూడా 8 నెంబర్ జిప్ వేస్తాం, అందువల్ల కూడా వెయిట్ పెరిగింది. పిన్నులు అన్ని హెవీ క్వాలిటీ అండి, ప్రతిదీ హెవీ క్వాలిటీ. ఆర్టిఫిషియల్ లాటెక్స్ హీట్ జనరేటర్ అవుతుందా లేదా తెలియజేయండి సార్. ఆర్టిఫిషియల్ లాటెక్స్ అనేది హీట్ కంపల్సరీ జనరేట్ అవుతుందండి. ఎలాగంటే లాటెక్స్ మీద మీరు ఇలా పడుకుంటే దీంట్లో ఎయిర్ సర్క్యులేషన్ అవడానికి ఎయిర్ బబుల్స్ ఉంటాయి, ఫస్ట్ పాయింట్. దానివల్ల ఎయిర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి ఇలా ప్లెయిన్ గా ఉంటుంది, దానివల్ల మీకు ఎయిర్ సర్క్యులేషన్ అవ్వదు, ఒక పాయింట్. రెండవది, ఆర్టిఫిషియల్ లాటెక్స్ లోపలంతా నేచురల్ ప్రొడక్ట్ అవటాన ఇది రూమ్ టెంపరేచర్ కన్నా 1 డిగ్రీ 2 డిగ్రీ తక్కువే ఉంటుంది. ఇది మళ్ళీ అది కూల్ అయ్యి ఇది హీట్ ఎక్కి మీ బాడీ హీట్ తీసుకుని ఇది పడటానికి, సపోజ్ లాటెక్స్ 1 అవర్కి హీట్ ఎక్కింది అనుకోండి, ఇది పావు గంటకి 10 నిమిషాలకి హీట్ ఎక్కింది ఆర్టిఫిషియల్ లాటెక్స్. అందుకని మీరు ఆర్టిఫిషియల్ లాటెక్స్ జోలికి వెళ్ళకాకనే ఇప్పుడు చాలా మంది తయారయ్యారు, లోకల్ గా తయారు చేసి ఆర్టిఫిషియల్ లాటెక్స్ అమ్మేవాళ్ళు. మీరు అందుకనే వరం అనే లాటెక్స్ తీసుకొచ్చామని, వరం బ్రాండ్ తీసుకొచ్చాము. అందుకని మీరు వరం బ్రాండ్ ఉన్న లాటెక్స్ తీసుకోండి. ఇప్పుడు బీటీపీ కన్సల్ట్ పెట్టినాక షాపులు వాళ్ళు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వరం లాటెక్స్ మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. మీరు లోకల్ గా పర్చేజ్ చేసినట్టయితే కనుక వరం లాటెక్స్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే డిస్ప్లే పాయింట్లు ఇస్తున్నాం కాబట్టి అక్కడ కూడా వరం లాటెక్స్ మీరు చూస్తే కనుక మీకు వరం లాటెక్స్ పంపిస్తాం. అన్సైజ్ బెడ్ అంటే ఏంటి సార్? అన్సైజ్ బెడ్ అంటే ఒకటేనండి, కరెక్ట్ పెట్టాను ఒక విధంగా చెప్పాలంటే మీ సైజుకి సరిపోని పెట్టాను. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కంపెనీలు ఏం చేస్తాయంటే బ్లాక్లు కొన్ని తయారు చేస్తాయి అనమాట, 72 78 పరుపులోకి వెళ్ళినప్పుడు డిఫాల్ట్ గా కొన్ని సైజులు ఉంటాయి, 72 78 72 75 మళ్ళీ 60 78 60 75 ఇట్లా డిఫాల్ట్ గా సైజులు ఉంటాయి. ఆ సైజులు డిఫాల్ట్ గా ఉంటాయి అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పరుపులు మీ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ మంచాలు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా పడితే అలా తయారు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ రూమ్ కొలతను బట్టి అన్న చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోయినా సరే చేస్తారు. మినిమం 6 అడుగులు మనిషి ఉంటాడు కాబట్టి ఇంకో 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టి 75 అంగుళాలు మనం పెడతాం. కొంతమంది తెలియక 6 అడుగులు 5 అడుగులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, మనం చేయగలిగింది ఏమి లేదు. అందుకని అలాంటివన్నీ అన్సైజుల కింద వస్తాయి. వెడల్పు కూడా అంతేనండి, ఇప్పుడు 72 వెడల్పు ఉండాలి, కానీ ప్లేస్లో కొంతమందికి 65 పెడతారు, 66 పెడతారు, అలాగే 58 పెడతారు. అలాంటి బెడ్లన్నీ కూడా మనం కట్టింగ్ చేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి చెప్పిన సైజులో కట్టింగ్ చేసి పంపిస్తాం అనమాట, దాన్ని అన్సైజ్ బెడ్ అంటాం. డిఫాల్ట్గా వచ్చే సైజులు అన్నీ కూడా కరెక్ట్ సైజు. మీ లోకల్గా చేసే మీకు ఉన్న ప్లేస్ని బట్టి మీకు అవకాశాన్ని బట్టి చేయించుకున్న బెడ్లన్నీ కూడా అన్సైజ్ బెడ్. అన్సైజ్ బెడ్ అంటే మీకు అనుకూలమైన బెడ్ అని అంటాం. ఏదైనా మీకు కావాల్సిన సైజు కనుక డిఫాల్ట్గా లేకపోతే కనుక దాటిని అన్సైజ్ బెడ్ అంటాం, అంతే ఇంక వేరే ఏం లేదండి. అన్సైజ్ బెడ్ కూడా మనం అవైలబిలిటీ ఇస్తున్నాం, దాని ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు జిప్ కవర్ ని ఎందుకు ఇవ్వరు సార్? పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే, ఇప్పుడు సపోజ్ ఇది పియు ఫామ్ అండి, కంపెనీలన్నీ వాడేది కూడా ఈపీ షీట్ అని ఉంటుంది, అయ్యి కానీ ఈపీ షీట్ కానీ పియు ఫామ్ కానీ వాడతారు, ఈ రెండే వాడేది. ఇప్పుడు ఈ పియు ఫామ్ ని వాళ్ళు ఏం చెప్తారంటే మెమరీ ఫామ్ లాటెక్స్ అని చెబుతారు. మీకు స్టిచ్చింగ్ చేసి ఉన్నప్పుడు మీకు తెలియదు. అదొకటి, కస్టమర్స్ కూడా పెద్ద కంపెనీ మన హీరో హీరోయిన్ బొమ్మ ఉండిద్ది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు, టీవీలో చెప్పారు, అది మంచి కంపెనీ అని కొనడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కస్టమర్కి అదే కంపెనీలో 10,000 రూపాయలు అమ్ముతున్నారు, అదే కంపెనీలో 100,000 రూపాయలు అమ్ముతున్నారు. అప్పుడు మీరేం అడుగుతారు, మీ బడ్జెట్ని బట్టి కంపెనీ మంచిదే, 20,000 రూపాయలు తీసుకుందామా 10,000 రూపాయలు తీసుకుందామలే అనుకుంటారు. కానీ దాని లోపల ఉండేది ఏంటంటే 10,000 రూపాయల పరుపు దేంట్లోనే సరే ఈపీ షీట్ ఉండితే 20,000 రూపాయల లోపల ఉండే ప్రతి పరుపు కూడా పియు ఫామే ఉండేది. 30,000 రూపాయల లోపు పరుపులో దేంట్లో సార్ రీబాండెడ్ సూపర్ సాఫ్టే ఉంటుంది. 50,000 రూపాయల పరుపులో రీబాండెడ్ మెమరీ హెచ్ఆర్ ఫామ్ ఇయే ఉంటాయి. 100,000 రూపాయల్లో ఉండే పరుపులన్నీ కూడా లాటెక్స్ 1 ఇంచ్ 2 ఇంచ్ ఉండేది. రెండోది, మనం ఇంత పెద్ద 6 ఇంచెస్ లాటెక్స్ పరుపుని 50,000కి ఇస్తాం మనం అన్ని యాక్సిరీస్ తోటి. వాళ్ళు 6 ఇంచెస్ లాటెక్స్ పరుపు అని చెప్పి మీకు 100,000 రూపాయలకు అమ్ముతారు, కానీ దాని లోపల 6 ఇంచ్ లాటెక్స్ ఉండదు, 2 ఇంచ్ లాటెక్స్ ఉంటుంది, 4 ఇంచెస్ వేరే మెటీరియల్ ఉంటుంది, మీకు తెలియదు కదా. అందుకని జిప్ కవర్ ఓపెన్ చేసి చూశారనుకోండి లోపల ఉన్న మెటీరియల్ బండారం పడింది. అందుకని మీకు ఏం చెప్తారు వాళ్ళు, స్టిచ్చింగ్ బెడ్ అయితే స్టాండర్డ్, స్టిచ్చింగ్ బెడ్ అయితే మంచిది అని అంటే మీకు కళ్ళ గంతలు కట్టి బేర అమ్మటం అనమాట. ఒక విధంగా చెప్పాలండి, కళ్ళ గంతలు బట్టి పరుపు కట్టారు గంతలు. అంతేగాని ఇక్కడ యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే జిప్పు కవర్కి స్టిచ్చింగ్ బెడ్కి తేడా ఏం లేదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉండేది. స్టిచ్చింగ్ బెడ్ ఎట్లయితే ఉండిందో జిప్పు కవర్ కూడా అలాగే ఉంది, స్టాండర్డ్గా చేసేసిన ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. ఇంకొకటి అండి, ఇక్కడ మన కంపెనీలు స్టిచ్చింగ్ బెడ్లు కూడా చేసి అమ్మే కంపెనీలు కాకుండా
చెప్పేసి ఇచ్చే కంపెనీలు కూడా ఇప్పుడు తయారవుతున్నాయి. అంటే ప్రతి కంపెనీలో 100 పరుపులు 100 రకాల పరుపులు తయారైతే ఒక 4-5 పరుపులు చెప్పేసి అమ్ముతున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే మనం తీసుకొచ్చిన అవేర్నెస్ వల్ల కస్టమర్ జిప్పు ఉన్న పరుపులు అడుగుతున్నారు, అందుకని వాటిని కూడా జిప్ పెట్టి అమ్ముతున్నారు. సార్, ఫ్లోర్ పిల్ లో చైర్లో వేసుకొని కూర్చోవచ్చా? ఫ్లోర్ పిల్ లో చైర్లు వేసుకొని కూర్చోడానికి కోసం తయారు చేసినదండి. చైర్లు వేసే పిల్లర్స్ అన్ని 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉంటాయి. అది కాక ఫోముతో చేస్తారు, లైట్ వెయిట్ ఉంటాయి. ఇది బాగా బరువు ఉంటుంది. మన ఫ్లోర్ పిల్లో 10 కిలోల పైన ఉంటుంది. అలాంటి ఫ్లోర్ పిల్లర్స్ ని మీరు చైర్లో వేసుకుంటే బరువు ఎక్కువైపోయింది, హైట్ ఎక్కువైపోయింది, మీకు కరెక్ట్ గా సైజ్ సెట్ కాదు. మీరు ఫ్లోర్ పిల్ల అంటే నేల మీద వేసుకుని కూర్చున్న పిల్లోనే బాగా బరువు ఉంటుంది అనమాట. అది ఎందుకు ఫ్లోర్ పిల్లో తయారు చేసాం అంటే పిల్లో కింద వేసినప్పుడు మామూలుగా ఫ్లోర్ పిల్లలో ఫోమ్ పెడితే జరిగిపోయింది అనమాట. అందుకని మనం హెవీ వెయిట్ లో చేసాం అనమాట ఫ్లోర్ పిల్లర్లు. ఎందుకు ఇంకోటి యోగా చేసుకోవటానికి, మెడిటేషన్ చేసుకోవటానికి, దేవుడి గుడిలో పూజ చేసుకోవటానికి, ఇట్లాంటి వాటికి వాడుకోవటానికి. చైర్లో కూడా వాడుకోవచ్చా అంటే మీ చైరు ఉన్న కన్నీటి చెక్క కుర్చీలు ఉంటాయి, హెవీ కుర్చీలు ఉంటాయి, వాటిలో వేసుకొని కుదిరితే కనుక వేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే హైట్ పెరిగిపోయింది, మీకు ఉపయోగపడదని నా ఉద్దేశం. ఒక తీసుకెళ్ళండి, నచ్చితే కుర్చీలో వాడుకోండి, లేకపోతే ఫ్లోర్ మీద వాడుకోండి. బెడ్ యాక్సెసరీస్ కి కలర్ ఆప్షన్ ఉందా సార్? బెడ్ యాక్సెసరీస్ కి కలర్ ఆప్షన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అండి. ఎలాగంటే ఒక బెడ్ కి 10 రకాల యాక్సెసరీస్ ఇస్తాం. జిప్ కవర్ ఇస్తాం, బెడ్షీట్ ఇస్తాం, ప్రొటెక్టర్ ఇస్తాం, టాపర్ ఇస్తాం, కంఫర్టర్ ఇస్తాం, కంఫర్టర్ కవర్ ఇస్తాం, పిల్లోస్ ఇస్తాం, పిల్లోస్ కవర్లు ఉంటాయి. ఇన్ని రకాల యాక్సెసరీస్ మీద వీటన్నిటికి మళ్ళీ సైజులు ఉంటాయి. 30-72, 36-75, 36-78, ఇట్లా 10 రకాల సైజులు ఉంటాయి. అంటే ఇన్ని రకాల యాక్సెసరీస్ మనం కలర్ ఆప్షన్ పెట్టాలంటే చాలా ప్రాబ్లం అనమాట. అందుకని ఇప్పుడు జిప్ కవర్ సింగిల్ కలరే, ఒకే కలర్లో మనం తీసుకొచ్చేసాం. అంటే కొన్ని సైజుల్లో, ఫాస్ట్ మూమెంట్ సైజుల్లో మాత్రం ఇప్పుడు అదే కలర్ ఉంటుందండి. కొన్ని 14 అంగుళాలు, 15 అంగుళాలు, 16 అంగుళాలు, 12 అంగుళాలు జిప్ కవర్లు మాత్రం కొద్దిగా కలర్స్ మార్పు ఉండొచ్చు. అలాగే బెడ్షీట్లు కూడా ఒకే కలర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఒకే కలర్ వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు అన్ని కూడా మంచి కలర్స్, డార్క్ కలర్స్ పెట్టాము, ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని బాగుంటాయి. ఇప్పుడు మీకు ఏదైనా కలర్ ఆప్షన్ కావాలంటే కనుక మీరు కింద నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు ఏ కలర్ ఉందనేది, దాని ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు. 74-72x6 inches, రీబాండెడ్ 4 inches, థాయిలాండ్ లాటెక్స్ 2 inches, ప్రైస్ ప్లీజ్. 74-72 అంటే 75-72 అంటే 1 inch కట్ చేసి పంపిస్తాము. రీబాండెడ్ 4 థాయిలాండ్ లాటెక్స్ అని మెన్షన్ చేస్తే కనుక ఇస్తాము. 30,000 రూపాయలు అవుతుంది యాక్సెసరీస్ తోటి, బెడ్షీట్, ప్రొటెక్టర్, టాపర్, జిప్ కవర్, స్పెషల్ జిప్ కవర్ వస్తుంది, అట్లాగే కంఫర్టర్, డ్యూయెట్ కవర్ వస్తుంది, పిల్లర్స్ 3 పిల్లర్స్ వస్తాయండి. లాటెక్స్ ఒరిజినల్ లాటెక్స్ వస్తాయి. థాయిలాండ్ లాటెక్స్ అని కొంచెం ఆర్టిఫిషియల్ లాటెక్స్ అనమాట, దాంతోపాటు వస్తాయి. మీరు పర్టికులర్గా మీరు థాయిలాండ్ లాటెక్స్ అని రాస్తేనే మేము థాయిలాండ్ లాటెక్స్ ఇస్తాం. మొత్తానికి వరం లాటెక్స్ అని కేరళ లాటెక్స్ వేస్తాం మేము. థాయిలాండ్ లాటెక్స్ అని థాయిలాండ్ లాటెక్స్ అని ఉంటుంది, వరం అని ఉండదు అనమాట. అదొకటి వరం అని లేకపోతే థాయిలాండ్ లాటెక్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇచ్చే యాక్సెసరీస్ అన్ని ఎన్ని ఇంచెస్ వరకు వస్తాయి? మనం ఇచ్చే యాక్సెసరీస్ అంటే బెడ్షీట్ 14 అంగుళాల వరకు వస్తుందండి, ప్రొటెక్టర్ వస్తుంది 14 అంగుళాలు, టాపర్ వస్తుంది 14 అంగుళాలు, జిప్ కవర్ అంటారా, మీ పరుపు ఏ సైజ్ అయితే ఉంటుంది అంత మటుకు జిప్ కవర్ ఉంటుంది. ఇంకా కష్టం ఉంటుంది, ఎందుకంటే జిప్ కవర్ స్ట్రిప్ గా ఉండాలి. ఇటన్నిటికీ ఎలాస్టిక్లు ఉంటాయి కాబట్టి కింద కానీ వేస్తాం కాబట్టి మీకు కవర్ అయిపోతుంది అనమాట. కంఫర్టర్ అంటారా, దానిపైన వేసేది మీరు దేని మీదనే వాడుకోవచ్చు. పెద్ద సైజ్ అయితే దాదాపు 7-8 అడుగులు వస్తుంది, అట్లాగే చిన్న సైజ్ అయితే 5 అడుగులు వస్తుంది, 4.5 అడుగు వస్తుంది చిన్న సైజ్, 3.5 పనికి వచ్చింది అనమాట. పిల్లర్స్ దేని మీదకైనా సెట్ అవుతాయి. అందువల్ల యాక్సెసరీస్ 14 అంగుళాల హైట్ పరుపు వరకు పనికి వస్తుంది. సార్, 4 ఇంచ్ లాటెక్స్ సాఫ్ట్ అండ్ బౌన్సింగ్ ఉంటుంది కదా, మరి బ్యాక్ పెయిన్ కి వర్కౌట్ అవుతుందా? లైట్ గా బౌన్సింగ్ ఉంటుంది అంటే, అంటే బాగా హెవీ బ్యాక్ పెయిన్ ఉంటే నేను 2 ఇంచెస్ లాటెక్సే వాడమంటాను. లైట్ మీడియం బ్యాక్ పెయిన్ అయితే 4 ఇంచెస్ వాడుకోవచ్చు అండి, నష్టం లేదు. అది కూడా మేము ఇచ్చే డెన్సిటీ హెవీ వల్ల 90 డెన్సిటీ ఇస్తాం మనం. మీకు 1 ఇంచ్ లోపలికి వెళ్ళి దీని మీద పనుకున్నా కానీ 1 ఇంచ్ లోపలికి 90 డెన్సిటీ ఉండటం వల్ల, అదే డెన్సిటీ తక్కువ అనుకోండి 4 ఇంచెస్ వాడకూడదు, 90 డెన్సిటీ కాబట్టి వాడుకోవచ్చు. లైట్ గా మీడియం వరకు ఉంటే పర్వాలేదు, మరి హెవీగా బ్యాక్ పెయిన్ ఉంటే కనుక 2 ఇంచెసే వాడుకోండి. ఈఎంఐ ఫెసిలిటీ ఉందా సార్? ఈఎంఐ ఫెసిలిటీ ఉందండి. వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు పర్చేజ్ చేసిన తర్వాత అక్కడ ఈఎంఐ ఆప్షన్ చూపించింది, అక్కడికి వెళ్ళిపోతే మీరు క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తుంది అనమాట. క్రెడిట్ కార్డు ఉండాలన్నమాట. ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ఇదిగోండి, మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన క్రెడిట్ కార్డు నొక్కి మీకు వచ్చింది. థాయిలాండ్ లాటెక్స్ మంచిదా, కేరళ లాటెక్స్ మంచిదా? థాయిలాండ్ లాటెక్స్ మంచిదా, కేరళ లాటెక్స్ మంచిదా అంటే అండి, థాయిలాండ్ లాటెక్స్ అనేది ఆర్టిఫిషియల్ లాటెక్స్. ఎందుకంటే మనకి వేరే దేశం నుంచి ఎడదాకా రావాలంటే ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. ఒక కిలోకి తక్కువలో తక్కువ 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కానీ ట్యాక్స్లు కానీ ఉంటాయండి, డంపింగ్ ట్యాక్స్ అని ఉంటుంది. అది ఒకటి మనకి అక్కడ నుంచి ఎడదాకా రావాలి, 200 రూపీస్ ఒక కేజీ ఖర్చు అవుతుంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన కేరళ లాటెక్స్ 6-6 పరుపు, ఇది 33 కిలోలు వస్తుంది, 6-6 4 ఇంచెస్ లాటెక్స్. అదే థాయిలాండ్ లాటెక్స్ వచ్చేసరికి 27 కిలోలు వచ్చింది, 6 కిలోలు అక్కడ తగ్గించేస్తున్నారు, రేట్ తగ్గిస్తున్నారు. రెండోది దీంట్లో 95% లాటెక్స్ ఉంటుంది, 5% ఇది గమ్మింగ్ చేసుకోవడానికి, ఇలా ఇలా స్టిఫ్గా ఉండటానికి 5% కెమికల్స్ వాడతారు.
అదే థాయిలాండ్ లాటెక్స్ లో 50% కెమికల్స్ ఉంటాయి, 50% లాటెక్స్ ఉంటుంది అనమాట. ఎందుకు ఇవన్నీ అంటే ఖర్చులు ఎక్కువ వాళ్ళు కాబట్టి మీకు ఆ విధంగా చేస్తారు. ఈఎంఐ ఫెసిలిటీ ఉంటే కూపన్ అప్లై అవుతుందా సార్? అవుతుందండి, దానికి దీనికి సంబంధం లేదండి. మీరు కూపన్ అప్లై చేసిన తర్వాత ప్రైస్ అంతా కట్ ఆఫ్ అయిన తర్వాత మీకు ఈఎంఐ ఆప్షన్ లోకి వెళ్తుంది కాబట్టి మీరు కూపన్ అప్లై అవుతుందండి. 4-inch లాటెక్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడచ్చు సార్? 4-inch లాటెక్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎంత వయసు ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటండి, నిప్పులు మరీ ఎప్పుడైతే సివియర్ గా 90% ప్రాబ్లం 80% నిప్పులు ఉంటే గనక 2-inch వాడుకోండి. నిప్పులు లేకపోతే గనక ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, మాక్సిమం 70 వరకు వాడుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. 6-inch లాటెక్స్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు, ఇంకేం లేదు. ఇక్కడ ఉన్నదల్లా ప్రాబ్లం వల్ల నిప్పులు హెవీగా ఉంటే కనుక లాటెక్స్ 2-inch వేసుకోమంటారు. 4-inch వేసుకోవటం వల్ల బౌన్సింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. రెండోది, మనం రీబాండెడ్ లాటెక్స్ కాంబినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రివర్స్ చేసి అయినా వాడుకోవచ్చు. థాయిలాండ్ లాటెక్స్ మంచిదా, కేరళ లాటెక్స్ మంచిదా? థాయిలాండ్ లాటెక్స్ కన్నా కేరళ లాటెక్స్ మంచిదండి. దానికి ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను, మనకి థాయిలాండ్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని, అందువల్ల వాళ్ళు లాటెక్స్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటుంది, లోపల పోసే లాటెక్స్ క్వాలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సూపర్ సాఫ్ట్ అండ్ హెచ్ఆర్ ఫోమ్ సార్, ప్లీజ్ క్లారిఫై. హెచ్ఆర్ ఫోమ్ కి సూపర్ సాఫ్ట్ కి క్లారిటీ ఏంటంటే, హెచ్ఆర్ ఫోమ్ అనేది ఇలా బౌన్సింగ్ ఉంటుందండి, సూపర్ సాఫ్ట్ వచ్చేసరికి ఇలా స్మూత్నెస్ వస్తుంది. తేడా అంతే, ఇదైనా స్మూత్ గా ఉండేది, అదే బౌన్సింగ్ ఉండేది. దీనంత స్మూత్నెస్ అది ఉండదు, దానంత బౌన్సింగ్ ఇది ఉండదు అనమాట. అంత తేడా, రెండు కెమికల్ ప్రొడక్ట్. మేము లాటెక్స్ డైరెక్ట్ కేరళ నుంచి కొనవచ్చా, ప్రైస్ ఏమైనా తగ్గుతుందా సార్? కేరళ నుంచి తీసుకుంటే మీకు తక్కువే వస్తుందండి. అయితే ఇక్కడ ఏమవుతుందండి, కేరళలో లాటెక్స్ తయారు చేసే వాళ్ళు ఎవరు కూడా బయట అమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళంతా బల్క్ రోజుకి అమెరికాకో యూరోప్ కంట్రీస్ కూడా డైలీ ఒక 10 కంటైనర్లు లాటెక్స్ షీట్లు పంపిస్తూ ఉంటారు. అంత పెద్ద బిజినెస్ పీపుల్స్ ఒక పరుపు కావాలంటే పంపించారండి. దానికి ఏం చేస్తున్నారంటే కేరళలో కొన్ని కంపెనీలు పెట్టి వాళ్ళు మా లాటెక్స్ మేము పంపిస్తామని చెప్పి అమ్ముతారు. ఎప్పుడైతే మీరు లాటెక్స్ జనరల్గా తీసుకొని అమ్మారో ఆటోమేటిక్గా రేటు పెరిగిపోయింది, కానీ మనం అట్లా కాదుగా, కేరళ రేటుకే మనం ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు B2B అని పెట్టాము, కాన్సెప్ట్ ఎందుకు పెట్టాము, ఒకటి కోటి ఫ్రీ ఇచ్చేస్తున్నాం B2Bలో. అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే మనమే కేరళలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి టైఅప్ అయ్యాం కాబట్టి మనం అట్లా ఇవ్వగలుగుతున్నాం. వెబ్సైట్ మేము కూడా అంతే, డైరెక్ట్గా కేరళ నుంచి వచ్చింది, మీకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఈజీగా పంపించేస్తున్నాం. మీరు ఇచ్చే యాక్సెసరీస్ ఎన్ని ఇంచెస్ వరకు వస్తాయి సార్? మనం ఇచ్చే యాక్సెసరీస్ 14 అంగుళాల పరుపు హైట్ వరకు వస్తాయండి. నమస్కారం సార్, ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నలుగురికి మంచి చెప్పే మీ మాటల్లో స్వాతంత్ర దినోత్సవం గురించి ఏమైనా చెప్పగలరా? స్వాతంత్ర దినోత్సవంలోనే ఉంది కదా సార్, మనం పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్తా ఉంటారు, సేమ్ మనం చెప్పినా కూడా అలాగే అనిపించింది కాబట్టి ఏం లేదని. మన స్వతంత్రం వచ్చింది కానీ దాన్ని ఇట్లో చేసుకోవడంలోనే ఉండిద్దండి. స్వతంత్రం వచ్చింది కదని మనం గనక ఎలా ఉందంటే, ఒక పిల్లవాడికి స్వతంత్రం వదిలేస్తే ఏం చేస్తాడు, హాయిగా తిని పండుకుంటాడు పని చేయకుండా. అలాంటి పరిస్థితి ఉంటే గనక దేశం ముందుకెళ్ళదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రాన్ని మనం స్వతంత్రంగా మంచిగా యూజ్ చేసుకుంటే డెవలప్ అవుతుంది దేశం. అట్లా కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ అంతా కూడా రిజర్వేషన్ కోసం లేకపోతే రకరకాల వాటి కోసం ఇక్కడే ఆగిపోతే ఇక్కడ దేశాన్ని డెవలప్ చేయకుండా ఉంటున్నారని వాళ్ళందరూ కూడా ఈ ఒక చైతన్యం వచ్చి స్వతంత్ర దినోత్సవానికి సరైన న్యాయం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉందండి, రాబోయే రోజులు జరిగిద్దని నేను కోరుకుంటున్నాను. హాయ్ సార్, ఐఎమ్ ప్రదీప్. వెలుగు కాన్సెప్ట్ లో 6-inch మ్యాట్రెస్ ఇంకా అవైలబుల్ రాలేదు. వస్తుందండి, ఈ నెలాఖరికే వచ్చేసిద్దండి. ఇప్పుడు 8-inches కూడా 6-inches ప్రైస్ కి వచ్చేస్తుందండి, మీరు 8-inches లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో ట్యాక్స్ రేసి ఇప్పుడు 6-6 30,000 ఉంది రీబాండెడ్ లాటెక్స్. ఇప్పుడు వెలుగులో 32,000 8-inches వచ్చేస్తుంది యాక్సెసరీస్ లేకుండా. అందుకని మీకు ప్రస్తుతానికి 8-inches అవైలబిలిటీ ఉంది, 6-inches ప్రైస్ కి వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు. హాయ్ సార్, హ్యావ్ ఎ నైస్ సండే. ఐ వాంట్ లాటెక్స్ మ్యాట్రెస్ బట్ ఐ కాంట్ చూస్ కాంబినేషన్ సార్, 4-inch రీబాండెడ్ 4-inch లాటెక్స్ ఆ లేదా 4-inch రీబాండెడ్ 6-inch లాటెక్స్, విచ్ ఇస్ బెటర్ సార్? 4-rebonded 6-inches లాటెక్స్ ఏది బెటర్? కంఫర్ట్ ఎప్పుడైనా లాటెక్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ బెటర్ అండి. ఇప్పుడు 6-inches కి ఉన్న కంఫర్ట్ 4-inches కి రాదు. అయితే మన బడ్జెట్ చూసుకోవాలి కదండి, ఏదైనా సరే ఇప్పుడు ఒక బిర్యానీలో కానీ ఒక ఫ్రైడ్ రైస్లో కానీ జీడి ఉప్పు 1/2 కిలో వేసుకుంటే బాగుండుద్దా, 100 గ్రాములు వేసుకుంటే బాగుండుద్దా అంటే మీ బడ్జెట్, జీడి ఉప్పు ఎక్కువ వేసుకుంటే బాగానే ఉండేది కదా. సేమ్ అంతే, ఇది కూడా టేస్ట్ బాగుండాలంటే జీడి ఉప్పు ఎక్కువ వేసుకుంటారు ఫ్రైడ్ రైస్లో, తక్కువ వేసుకుంటే తక్కువ, రేటు తేడా వస్తుంది కదా, కాస్ట్లీ మెటీరియల్ కదా. అందుకని లాటెక్స్ అనేది 4
డబ్బులు పెట్టుకోగలిగితే 6 వేసుకోండి, డబ్బులు పెట్టుకోలేకపోతే 4 వేసుకోండి. ఇంకా బెటర్గా కావాలంటే ఇంకా మీరు పెట్టుకోగలిగితే 6 ఇంచ్ లాటెక్స్, 3-in-1 లాటెక్స్ చేసుకోండి. ఇంకా కంఫర్ట్ ఉండితే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా కావాలి అట్లా యూజ్ చేసుకోవచ్చు. సార్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా, షాప్కి రావాలా? షాప్కి వస్తే ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా? ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అండి, మీరు షాప్ దాకా రావసరం లేదు. షాప్ దగ్గరైనా ఆన్లైన్ అయినా ఉంటే ప్రైస్ అండి. ఎలాగంటే మీరు షాప్ దగ్గరకు వచ్చినా కూడా మేము ఆన్లైన్ లోనే మీ చేత బుక్ చేపిస్తాం. అంటే మీకు షాప్ దగ్గరకు రావటం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే పట్టుకొని కూర్చొని పొనుకొని చూడొచ్చు, అదొకటే బెనిఫిట్. మీరు లాటెక్స్ బుక్ చేసుకున్నట్టయితే మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సేమ్ ప్రైస్, సేమ్ యాక్సెసరీస్, సేమ్ కాన్సెప్ట్, ఏం తేడా ఉండదు. కూపన్ కోడ్ కూడా యూజ్ అవుతుంది, ఆన్లైన్ లోనే యూజ్ అవుతుంది, కౌంటర్ అయినా యూజ్ అవుతుంది. సార్ B2B లో కస్టమైజ్ సైజ్ కి ప్రొవైడ్ చేయగలరా, తెలియజేయండి సార్. B2B లో కస్టమైజ్ చేసి కాదండి, అన్ని రెడీమేడ్ బ్లాక్లు ఎట్లయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా పంపిస్తాము. ఇంకా ఎవరైనా సరే కస్టమర్స్ కాదు కూడా రిక్వెస్ట్ కడితే కనుక పాసిబిలిటీ ఉంటే కనుక చేసి పెడతాం. B2B అనేది మీ బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం ఇచ్చేది, కొద్దిగా నాలెడ్జ్ ఉండాలన్నమాట, అలాంటి వాళ్ళ కోసం ఇస్తున్నాము. మీకు అట్లా కాదు B2B లో మాకు కూడా ఇవ్వండి, మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, మీరు పర్టికులర్ గా చెప్పగలిగితే కనుక B2B లో మేము పంపిస్తాం. వాట్ ఈస్ వెలుగు కాన్సెప్ట్ సార్, అండ్ హౌ టు డెలివర్ ఇట్ ఫ్రమ్ పూణే? వెలుగు కాన్సెప్ట్ ఏం లేదండి, యాక్సెసరీస్ లేకుండా కొన్ని పరుపులు అడుగుతున్నారు, వాటి కోసం తీసుకొచ్చింది వెలుగు కాన్సెప్ట్ అనేది. సేమ్ మెటీరియల్ ఆఫ్ ఇన్సైడ్ వాడేదంతా కూడా యాక్సెసరీస్ లేకుండా కొన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు 4 ఇంచ్ లాటెక్స్ 42,000 అవుతుంది మామూలు యాక్సెసరీస్ తోటి, ఇప్పుడు యాక్సెసరీస్ లేకుండా 32,000 అవుతుంది. అదే కాన్సెప్ట్ అండి. డెలివరీ పూణే కూడా పంపిస్తామండి, పూణేకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడితే అది వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోండి, ఎంత అయితే పడిద్దో మీకు ఆటోమేటిక్ పర్పులు యాడ్ అవుతుంది. సార్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ విత్ యాక్సెసరీస్ అండ్ వితౌట్ యాక్సెసరీస్? ఒక కస్టమర్ గా అయితే కనుక విత్ యాక్సెసరీస్ బెనిఫిట్ అండి, ఎందుకంటే ఒక బెడ్షీట్, ఒక ప్రొటెక్టర్, ఒక టాపర్, 3 లాటెక్స్ పిల్లోస్, ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ ఇస్తాం మనం, ఇలా కరువు లాటెక్స్ పిల్లోస్ ఇవన్నీ ఇస్తాము, అలాగే డ్యూయట్ కవర్, కంఫర్ట్, ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ మీరు కొనాలంటే తక్కువలో తక్కువ 20,000 తక్కువ అవ్వండి, 20,000 పైన అవుతాయి. అలాంటప్పుడు మీరు బెనిఫిట్ పొందుతారు. విత్ కస్టమర్ గా ఆలోచిస్తే కనుక విత్ యాక్సెసరీస్ బెనిఫిట్ అండి. అట్లా కాదు మాది హోటల్స్, లాడ్జీలు లేకపోతే ఇట్లాంటి వాటికి బల్క్ కావాలి, మాకు అంత ప్రైస్ పెట్టలేము అనుకునే వాళ్ళు, లేకపోతే మాకు అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళ కోసం వితౌట్ యాక్సెసరీస్ బెనిఫిట్. తప్పితే విత్ యాక్సెసరీస్ డెఫినెట్లీగా కూడా ఎప్పటికైనా సరే మీకు బెనిఫిట్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కౌంటర్ పిల్లో అండ్ స్టాండర్డ్ పిల్లో? కౌంటర్ పిల్లో అంటే ఏం లేదండి, మీకు షేప్ ఇలా వస్తుంది, మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి కౌంటర్ పిల్లోస్ పాప కొంచెం ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఇట్లా కరువు షేప్ ఉండటం వల్ల మన మెడ దీని లోపలికి వెళ్ళింది కాబట్టి, మన మెడ దగ్గర ఎక్కువ హైట్ ఉండకుండా చేసింది కాబట్టి మనకి ఇది ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ పిల్లో అంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఇట్లా ఉంటుందండి, మామూలు పిల్లోస్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది అనమాట. ఇది కూడా లాటెక్స్, 2 లాటెక్స్ అండి, లాటెక్స్ షేప్ తేడా అనమాట. మీకు మెడ నొప్పులు అలా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కౌంటర్ పిల్లో తీసుకోండి, అట్లా కాదు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు హైట్ ఎక్కువ కావాలి కొంచెం అనుకున్న వాళ్ళు స్టాండర్డ్ పిల్లో తీసుకోండి. మీ దగ్గర సెకండ్ టైం వెట్ తీసుకుంటే మాకు ఏమైనా ఆఫర్ ఇస్తారా సార్? సెకండ్ టైం అని కాదండి, ఎప్పుడైనా సరే ఆఫర్స్, ఏ మంత్ లో ఏం ఆఫర్ ఉంటే అదే ఇస్తామండి. ప్రెజెంట్ మంచి బెనిఫిట్స్ ఏ ఉంటాయి కాబట్టి ఇదే ఇస్తాం, సెకండ్ టైం అని కాదు. ఇక్కడ B2B కాన్సెప్ట్ ఏదైనా సరే బల్క్ పర్చేజ్ చేసుకునే వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది. మన వెబ్సైట్ ప్రకారం మనం ఫాలో అవటమే తప్పితే ఇది స్పెషల్ గా ఏం ఉండదండి. సెకండ్ టైం వాళ్ళే మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే మా క్వాలిటీ చూసిన తర్వాత ఫస్ట్ ఒక పరుపు బుక్ చేసుకున్నారు, సెకండ్ టైం 3 పరుపులు 4 పరుపులు 5 పరుపులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్. సెకండ్ టైం ఆర్డర్ ఎక్కువ వస్తుంది మాకు. సార్ లాటెక్స్ కాకుండా ఇంకా ఏ ఫామ్స్ తొందరగా హీట్ రావు? ఫస్ట్ పాయింట్ గెట్టు పరుపులు హీట్ రావండి, రీబాండెడ్ పరుపు హీట్ రాదండి. లాటెక్స్ అంటే ఇట్లా ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి హీట్ తక్కువ వస్తుంది, ఛాన్సెస్ ఉండండి. రెండోది వచ్చేసరికి ప్యూర్ న్యాచురల్ కాబట్టి మీకు ఇది హీట్ తక్కువ ఉంటుంది, అంటే చెట్టు నుంచి వచ్చేది కాబట్టి మీకు హీట్ తక్కువ ఉంటుంది. తర్వాత మిగతా ఫామ్లు అన్ని కూడా హీట్, హెచ్ఆర్ కానీ, పియూ ఫామ్ కానీ, జేజే ఫామ్ కానీ, ఏదైనా హీటే, మెమరీ ఫామ్ కానీ ఏదైనా హీటే. ఇంకా హీట్ తక్కువ ఉండాలి, ఓన్లీ 4 ఇంచెస్ రీబాండెడ్ కొద్ది హీట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా పనుకున్నప్పుడు మనిషి లోపలికి వెళ్ళాడు కాబట్టి 3 పక్కల ఎయిర్ సర్క్యులేషన్ అయింది కాబట్టి కూలింగ్ వచ్చింది. అంతేగాని దీని లోపల ఏం కూలింగ్ కాదండి, మనం పొనుకునే విధానంలోనే. ఇప్పుడు లోపలికి పొనుక్కున్నాం అనుకోండి, మెత్తగా ఉన్న పరుపులో ఇలా పొనుకుంటే 3 అంగుళాలు లోపలికి వెళ్ళిపోతాం, సపోజ్ ఇది మెత్తడి పరుపు ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది, అప్పుడు 3 పక్కల క్లోజ్ అయిపోవటం వల్ల హీట్ వచ్చింది. అదే రీబాండెడ్ అనేది ఒక పక్కే క్లోజ్ అవుతాం కాబట్టి హీట్ రాదు కాబట్టి హీట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. టాపర్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? టాపర్లో కూడా మనం జిప్ కవర్లో ఏదైతే యూజ్ చేస్తామో అదే మెటీరియల్ అండి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే జిప్ కవర్ వచ్చరికి 240 జిఎస్ఎం అనుకోండి, టాపర్ వచ్చేది దానికి డబుల్ 500 జిఎస్ఎంలో తయారు చేస్తాం, అంటే బాగా బరువు ఉండేది. ఒక ఒక జిప్ కవర్ 3 కిలోలు అంటే టాపర్ 3 కిలోలు వస్తుంది, ఎందుకంటే లోపల వచ్చేసరికి మొత్తం మెటీరియల్ అంతా కూడా ఎయిర్ సర్క్యులేషన్ అయ్యే టాపర్, టాపర్లో కూడా మనకి చచ్చిబుల్లు ప్లస్ ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేటువంటి టాపర్ అనమాట.
దానికి వచ్చేసరికి కూడా స్పన్ అని ఉండిద్దండి, స్పన్ మెటీరియల్ వాడతారు దాని లోపల కానీ దాని క్లాత్ కానీ అంతా కూడా. దానివల్ల ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎన్ని వాష్లు అయినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. మా ఇంట్లో బాగా వేడిగా ఉంది, ఏసీ లేదు, సో మ్యాట్రెస్ కూల్ గా ఉండాలంటే ఏ మ్యాట్రెస్ తీసుకోవాలి? మీ ఇంట్లో ఏసీ లేదు, మ్యాట్రెస్ కూల్ గా ఉండాలంటే కనుక లాటెక్స్ తీసుకోవటం, డెఫినెట్ గా లాటెక్స్ తీసుకోండి. అదే మీకు ఉంచిద్ది అయితే రూమ్ టెంపరేచర్ కన్నా 1 or 2 degrees తక్కువ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఉంటుంది. మనం కొనుక్కున్నప్పుడు మన బాడీ హీట్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఇది తీసుకొని మళ్ళీ ఇది రివర్స్ చేసింది అనమాట కొంతసేపటికి. అందువల్ల మీ బాడీ టెంపరేచర్ అయితే ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంచుద్ది, కానీ ఇదేం దీని లోపల నుంచి ఏసీ బయటికి రాదండి. అయితే కొద్దిగా ఎక్కువ టైము కూల్గా ఉంచుద్ది లాటెక్స్ అనేది. మీరు హైదరాబాద్ వారికి మ్యాట్రెస్ గ్రౌండ్ ఫ్లోర్ దాకా డెలివరీ ఇస్తున్నారు, మాది 4th floor, డెలివరీ ఇస్తారా? గ్రౌండ్ ఫ్లోర్ వరకు మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి మేము డబ్బులు పే చేస్తాం, వాడు అక్కడ తీసుకొచ్చిన తర్వాత 4th floor తీసుకురావాలంటే కనుక అక్కడ కింద ఛార్జ్ పైకి తీసుకొచ్చే ఛార్జ్ వాళ్ళకి ఎక్స్ట్రా వాళ్ళు అడుగుతారు ఇవ్వండి. దానికి ఏంటంటే మీరు ముందే చెప్పండి కింద పైకి రావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఎంత అయితే అడిగారో అది తీసుకొచ్చుకోమని. వాళ్ళు ఎక్కువ అడిగితే కనుక కింద మీ లోకల్ వాచ్మెన్ చేత లోకల్ చేత మీరు పెట్టించుకోండి, లిఫ్ట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కనుక రీజనబుల్గా అడిగితే కనుక మీరు వాళ్ళకి ఇచ్చి మీరు పెట్టించుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, యువర్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి, అందరికి మంచి నాలెడ్జ్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వి లెర్న్ మెనీ థింగ్స్ బై యువర్ వీడియోస్ సార్. బేస్డ్ ఆన్ దట్ మై రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఆల్సో పర్చేస్ బెడ్స్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్. వి రిక్వెస్టింగ్ ఇఫ్ పాసిబుల్ కైండ్లీ రిమూవ్ ఫ్రీ యాక్సరీస్ అండ్ రెడ్యూస్ ద ప్రైస్ సార్, సో దట్ కస్టమర్ విల్ గెట్ బెనిఫిట్. ఎగ్జాంపుల్ 4-inch రీబాండెడ్ 2-inch లాటెక్స్ కాస్ట్ 30,000 కదా, జస్ట్ ఎగ్జాంపుల్, మెనీ పీపుల్ నాట్ రిక్వైర్డ్ కంఫర్టర్ కదా, వాళ్ళకి యూజ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, మన కస్టమర్స్కి మనం యాక్సరీస్ ఎందుకు ఇస్తున్నాము, బెడ్షీట్ ప్రొటెక్టర్లు టాపర్లు ఎన్ని ఎందుకు ఇస్తున్నాం, పరుపుని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఏసీ కంఫర్టర్ ఎందుకు ఇస్తున్నాము, ఏసీ రూములు 5-star హోటల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి అలాంటి కంఫర్టర్ కొనుక్కోవాలండి. మీరు ఒక కంఫర్టర్ కొనాలంటే మీరు తక్కువలో తక్కువ 4,000 పెట్టాలి, మళ్ళీ దాని డ్యూయట్ కవర్ ఇంకో 4,000 పెట్టాలి, 8,000 పెట్టాలి. మనం బల్క్ పర్చేజ్ చేసాం చాలా తక్కువగా వచ్చేసింది, కస్టమర్ బెనిఫిట్ ఇవ్వటం కోసం మనం ఇస్తుంది ఒకటి. రెండోది వితౌట్ యాక్సరీస్ కూడా పెట్టామండి. ఇప్పుడు కస్టమర్స్కి బెనిఫిట్ ఎప్పుడు డెఫినెట్గా ఇవ్వాలనుకుంటాం. ఇప్పుడు 6x4 రీబాండెడ్ 4-inch లాటెక్స్ 42,000 అవుతుంది విత్ యాక్సరీస్. కానీ ఇప్పుడు వెలుగు మ్యాట్రస్లో మీరు 4-inch రీబాండెడ్ 4-inch లాటెక్స్ 60-75 మీకు ఎంత వచ్చిందో చూపిస్తారు చూడండి. యాక్సరీస్లో ఇది ఇస్తున్నాం కదండి, 10,000 తగ్గిస్తే అసలు బుక్ కావాలి. అన్నీ మళ్ళీ 8-inch విత్ యాక్సరీసే బుక్ అవుతున్నాయి. రేపొద్దున అది వాటికి కూడా చేస్తున్నామండి, నెలాఖరికి వచ్చేసింది. ఇప్పుడు 30,000 కదండి వితౌట్ యాక్సరీస్ మీకు సుమారుగా 22,000 అలా వస్తుంది, 21,000. ఇంకా ప్రైస్ సెట్ చేయలేదు వెబ్సైట్లో, నెలాఖరికి సెట్ చేస్తున్నాం, అదే ప్రాసెస్లో ఉన్నాము. కానీ అందరూ యాక్సరీసే తీసుకుంటున్నారు మళ్ళీ, అంటే కస్టమర్ అడుగుతున్నారు కానీ విత్ యాక్సరీసే బుక్ చేసుకున్నారు. మళ్ళీ B2B కాన్సెప్ట్ తీసుకొచ్చండి, ఒక పరుపు ఫ్రీ పెట్టేశాం, అంటే ఇలా మీకు తగ్గించి లోకల్గా అమ్మే వాళ్ళ కోసమే తీసుకొచ్చి పెట్టేశాము. వాళ్ళు కూడా మా దగ్గర కొనుక్కొని లాటెక్స్ షీట్లు 1+1 ఆఫ్ చూడండి, 6x ఎంత చూపించామా, 72-75 ఇలా కూడా కొంతమంది తీసుకుంటున్నారండి. 4-inch రీబాండెడ్ డైరెక్ట్ 4-inch లాటెక్స్ డైరెక్ట్గా 2+2 తీసేసుకొని మీకు 20,000 రూపాయలకే 2+2 వచ్చేస్తుంది 4-inch. జిప్పు గారు వాడు కొనుక్కోవచ్చు మళ్ళీ మా దాంట్లోనే, అప్పుడు 23,000 రూపాయలకి మొత్తం లాటెక్స్ పరుపు 23,000 వస్తుంది. B2B కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాను అనమాట, అంటే ఒక పరుపు వితౌట్ యాక్సరీస్ కస్టమర్స్ బెనిఫిట్ కోసం మన వెబ్సైట్ ఎప్పుడు మేలుకొలుపుతామండి. ఎందుకంటే గ్యారంటీ అడుగుతున్నారు, ఒక లాటెక్స్ షీట్ ఒక లాటెక్స్ షీట్ ఇచ్చేసాం, ఒక లాటెక్స్ ఇప్పుడు వాడుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో లాటెక్స్ ఉంటుంది, అందుకోసం ఇచ్చిన కాన్సెప్ట్ అనమాట. కొంతమంది డైరెక్ట్గా 2 tools వేసుకుని వాడుకుంటున్నారు. ఏదైనా బెనిఫిట్ కస్టమర్కి ఎప్పుడు బెనిఫిట్ పొందాలని మేము కోరుకుంటున్నామండి, ఫ్యూచర్లో కూడా ఇంకా తీసుకొస్తూ ఉంటాం. లాటెక్స్ మ్యాట్రెస్ వల్ల చెమట పోస్తుందా? లాటెక్స్ మ్యాట్రెస్ వల్ల పోయిదండి, దానిపైన వేసే ప్రొటెక్టర్ వల్ల చెమట పోసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ ప్రొటెక్టర్ ఆపేసింది, బండి మీద సేఫ్టీ పెట్టుకుంటాం కదా హెల్మెట్, ఎందుకు పెట్టుకుంటాం హెల్మెట్, కింద పడితే ప్రాబ్లం లేకుండా గాలి ఎట్లా ఆగిపోయిందో ప్రొటెక్టర్ కూడా గాలి ఆపేసింది, కింద PVC కోటింగ్ ఉండేది అనమాట. మీకు లాటెక్స్ మీద మీరు పరిపూర్ణంగా ఆనందం పొందాలి అంటే కనుక 3-in-1 లాటెక్స్లో ఇన్నర్ కవర్స్ వస్తాయి, అలాంటి ఇన్నర్ కవర్ మీద వేసుకొని కొనుక్కుంటేనే మీరు పరిపూర్ణంగా ఆనందం పొందుతారు. కానీ అప్పుడు లాటెక్స్ షీట్ లైఫ్ ఎక్కువ రాదు, లోపలికి మట్టి వెళ్ళిద్ది, టెస్ట్ వెళ్ళిద్ది, లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా తిన్నారు లోపలికి టెస్ట్ వెళ్ళిపోయి, ఇన్నర్ కవర్ అంటే పలసగా ఉండదు ఆ క్లాత్. మీరు లాటెక్స్ మీద చెమటపోయకుండా ఉండాలి అంటే 3-in-1 లాటెక్స్ తీసుకొని, అందుకని మనం ఒక 2-inch లాటెక్స్ తీస్తున్నాం ఇన్నర్ కవర్ వేసి, అది పైన వేసేసుకోండి. మనం ఇచ్చే బెడ్షీట్లు ప్రొటెక్టర్లు టాపర్లు ఈ 3 పైన వేసేసుకుని దాని మీద కొనుక్కోండి, అప్పుడు మీకు మీరు అనుకున్న ఆనందాన్ని మీరు పొందుతారు. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి, ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి.
అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి 2 ఇంచెస్ లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 ఇంచ్ లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.